సెట్స్ పైన ఉండే అత్యంత క్రేజీ ప్రాజెక్టులో రాజమౌళి RRR ఒకటి. ఈ సినిమా జూలై 30న విడుదల చేస్తామని ప్రకటించారు, కానీ ఈ సినిమా డిలే అయ్యేలా ఉందని అంటున్నారు. RRR ను జూలై నుంచి అక్టోబర్కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇప్పుడు ఈ సినిమా కనుక అక్టోబర్లో రిలీజ్ చేస్తే మాత్రం ప్రభాస్ సినిమాకు ఖచ్చితంగా పోటీ తప్పదని అంటూ ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రభాస్ 20లో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభమైంది. వచ్చే నెలలో ఆస్ట్రియాలో మరో షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ సినిమాని అక్టోబర్ నెలలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంటే దసరా సీజన్లో ప్రభాస్ 20 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇదే సీజన్లో కనుక RRR రిలీజ్ ప్లాన్ చేస్తే భారీ పోటీ తప్పదు. నిజానికి రాజమౌళి సినిమాతో ఇతర సినిమాలు ఏవి కూడా పోటీ పడేంత సాహసాలు చేయలేవు. ఇక రాజమౌళి, ప్రభాస్లు ఇద్దరు కూడా బాగా క్లోజ్ కాబట్టి ఇలా పోటీ పడే అవకాశం దాదాపుగా లేదు. అక్టోబర్ నెలలో నిజంగా రిలీజ్ ప్లాన్ చేస్తే మాత్రం కనీసం 2 వారాల గ్యాప్ అయినా ఇస్తారని అంటూ ఉన్నారు విశ్లేషకులు. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చినటువంటి బాహుబలి ఫ్రాంచైజీతో రాజమౌళి దేశంలోనే క్రేజీ డైరెక్టర్గా మారిపోగా ప్రభాస్కి హిందీ బెల్ట్లో కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కావడం అంటే నిజంగానే ఆసక్తికరమైనటువంటి అంశమే. నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతుందా లేదా ఇవన్నీ ఊహాగానాలైనా అని వేచి చూడాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.